हेलो फ्रेंड्स, बेस्ट 10 मूवीज अवेलेबल इन तेलुगु। मंची मूवीज नी सजेस्ट चेयडानिकी ये सीरीज नी तीसुकुस्तुन्नानु। इप्पटिकी चाला मंदिकी मूवीज सब टाइटिल्स तो चूडालंटे नच्चदु, अंदरिकी अनि कादु, कोंदरु मात्रं सब टाइटिल्स तो एंजॉय चेयलेरु। अलांटि वारि कोसमे ई तेलुगुलो अवेलेबल गा उन्न आर् तेलुगुलो डब్ अयिन बेस्ट मूवीज ई सीरीज लो सजेस्ट चेस्तानु। ఈ మూవీస్లో కొత్తవి పాతవి యాక్షన్ సస్పెన్స్ కామెడీ స్పై ప్రతి జానర్లో మూవీస్ ఉంటాయి। నా దృష్టిలో మూవీ అనేది వినోదాన్ని పంచేది, అలాంటి వినోదాన్ని కలిగించే 10 బెస్ట్ మూవీస్ని రికమెండ్ చేస్తున్నాను। నెంబర్ 1 రాఘవన్, స్టారింగ్ కమల్ హాసన్ జ్యోతిక। ఇక కథ విషయానికి వస్తే, నగరంలో అమ్మాయిలను రేప్ చేసి దారుణంగా చంపేస్తూ ఉంటారు। హీరో ఆ కేసును ఎలా ఛేదించాడో, ఎందుకు వారు హత్యలు చేస్తున్నారో, హీరోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, వారిని పట్టుకున్నాడో లేదా అనేది మిగిలిన కథ। ఈ మూవీలో స్పెషల్గా సస్పెన్స్ అనేది బాగా బిల్డ్ చేశారు। ఇది పాత మూవీ అయినా కూడా ఇప్పటికీ అదే థ్రిల్ని మనకిస్తుంది। ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, కిల్లర్ బ్యాక్ డ్రాప్ అన్నీ బాగా చూపించారు। ఈ మూవీలో నటించిన కమల్ హాసన్, జ్యోతిక, ప్రకాష్ రాజ్ అయితే జీవించేశారు। ఇక కిల్లర్స్గా చేసిన వాళ్ళు కూడా యాక్టింగ్ రేగదీశారు। రాఘవన్ ఒక బెస్ట్ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, థ్రిల్లర్ లవర్స్ డోంట్ మిస్ ఇట్। యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది, సో ఎంజాయ్। నెంబర్ 2 పులిమేర, స్టారింగ్ సత్యం రాజేష్, బాలాదిత్య, గిటప్ శ్రీను। ఇక కథ విషయానికి వస్తే, కుమరయ్య ఒక సాధారణ ఆటో డ్రైవర్. కుమరయ్య తమ్ముడు జంగయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు। ఆ ఊర్లో చేతబడి వల్ల చనిపోతూ ఉంటారు। అలా ఎవరు చేస్తున్నారు, దానివల్ల కుమరయ్య ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బందులు ఏంటి, అసలు నిజం ఏంటి అనేది మిగిలిన కథ। పార్ట్ 2కి కూడా హింట్ ఇచ్చారు ఈ మూవీలో। అడల్ట్ సీన్స్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటాయి, సో ఫ్యామిలీతో చూడవద్దు। క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ పోతుంది। మూవీ లెంత్ కూడా తక్కువే। ఈ మూవీ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్। ఈ మూవీ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, సో డోంట్ మిస్ ఇట్। నెంబర్ 3 మహాన్, స్టారింగ్ విక్రమ్, ధృవ్ విక్రమ్, డైరెక్టెడ్ బై కార్తిక్ సుబ్బరాజ్. ఇక కథ విషయానికి వస్తే, గాంధీ మహాన్ ఒక స్కూల్ టీచర్. మద్యపాన నిషేధ పోరాటం చేసే ఫ్యామిలీ తనది, గాంధీ మహాన్ కూడా అలాగే ఉండాలి అని ఫ్యామిలీ కోరుకుంటుంది। కానీ హీరోకి ఉన్న ఇంట్రెస్ట్ వేరు। ఒకరోజు తనలో బ్రతకడం వల్ల జరిగే పరిణామాలేంటి, మహాన్ ఆ సంఘటన వల్ల తన ఫ్రెండ్తో కలిసి ఏం చేశాడు, దాని తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మిగిలిన కథ। మూవీ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎక్సలెంట్ మూవీ ఇది। ఇదొక మస్ట్ వాచ్ మూవీ, లెంత్ కొంచెం ఎక్కువ బట్ వర్త్ వాచ్ ఇట్. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది। విక్రమ్ తన కొడుకు ధృవిక్రమ్తో వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగా తీశారు। విక్రమ్ గారి నుంచి వచ్చిన మంచి మూవీ ఇది। సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగుంది। ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగా తీశారు। ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, సో డోంట్ మిస్ ఇట్। నెంబర్ 4 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్। ఈ మూవీ ఒక మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీ టైటిల్కి దాక్కుంటే ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ ఇన్ దిస్ మూవీ। ఇక కథ విషయానికి వస్తే, ఒక రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ దీపక్, అతను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు। ఆ ఇన్వెస్టిగేషన్లో తన కాలు కూడా పోతుంది। ఆ కేసు ఏంటి, అనేక మలుపులు తిరిగిన ఆ కేసు సాల్వ్ అయిందా, అసలు నిజమేంటి అనేది మిగిలిన కథ। ప్రతి సంఘటన వెనుక వేరు వేరు వర్షన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క పర్స్పెక్టివ్ని బాగా చూపించారు ఈ మూవీలో। ఈ మూవీ క్లైమాక్స్ బాగుంటుంది, థ్రిల్లర్ లవర్స్ డోంట్ మిస్ ఇట్, యూట్యూబ్లో ఫ్రీగా ఉంది। నెంబర్ 5 జీవి, ఈ మూవీ మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ। కథ విషయానికి వస్తే, శర్వానంద్ చదివింది తక్కువ అయినా అన్నిటి మీద క్యూరియాసిటీ ఎక్కువ, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరమని భావిస్తూ ఉంటాడు, బుక్స్ బాగా చదువుతాడు। శర్వానంద్ తన ఊర్లో జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటూ ఉంటాడు। అనుకోని ఫ్యామిలీ పరిస్థితుల్లో చెన్నై వెళ్తాడు జాబ్ కోసం, అక్కడ మనీ అనే వ్యక్తి స్నేహితుడవుతాడు। అలాంటి టైంలో డబ్బు విలువ గురించి తెలుస్తుంది, డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయని తెలుసుకుని తన స్నేహితుడు మణితో కలిసి తను అద్దెకుంటున్న వారింట్లో నగలు దొంగతనం చేస్తాడు। అప్పుడు హీరో ఏం చేశాడు, తన నాలెడ్జ్తో తనను తాను కాపాడుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ। కథ ప్రోగ్రెస్ చేయకొద్దీ మూవీ అనేది ఒక మంచి టర్న్ తీసుకుంటుంది। ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది, ఇది ఒక మంచి కాన్సెప్ట్ మూవీ, మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది ఈ మూవీ స్టోరీ। ఈ మూవీ వచ్చి ఆహార స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్। నెంబర్ 6 నగరం, స్టారింగ్ సందీప్ కిషన్, రజినీ కసండ్రా. కథ విషయానికి వస్తే, నలుగురు జీవితాల్లో జరిగిన సంఘటనలు, వారి మధ్య వచ్చే ఇంటర్లింక్స్,
దాని ద్వారా వచ్చే పరిణామాలు ఏంటి అనేది ఈ మూవీ కథ. కథ రొటీన్కి భిన్నంగా ఉంటుంది. ఒకరి జీవితంలో వచ్చే సంఘటన వల్ల మరొకరి జీవితానికి కనెక్షన్ బాగా చూపించారు ఈ మూవీలో. ఒక మంచి మూవీ ఇది. ఈ మూవీ వచ్చేసి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఎంజాయ్. 7, ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ మూవీకి స్క్రిప్ట్ ఇచ్చింది జ్యాతరత్నాల్ ఫేమ్ కేవి అనుదీప్. కథ విషయానికి వస్తే హీరోయిన్ కోసం ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కోసం హీరో పడే పాటలే ఈ మూవీ కథ. మూవీ సరదాగా అలా వెళ్ళిపోతుంది. సరదాగా కాసేపు ఎంజాయ్ చేద్దామనుకునే వారికి ఈ మూవీ మంచి సజెషన్. మూవీ బాగుంటుంది. ఒక ఊర్లో ఉండే క్యారెక్టర్స్ వారి ఇన్నోసెన్స్ బాగుంటుంది. ఈ మూవీ జాతిరత్నాల ఫార్మాట్లోనే కామెడీ అనేది ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సరదాగా చూసి నవ్వుకోండి. 8, అద్భుతం, స్టారింగ్ తేజ సజ్జం, శివాని రాజశేఖర్. కథ విషయానికి వస్తే హీరో సూర్య హీరోయిన్ వెన్నెల సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. సూర్య తన ఫోన్ నుండి తనకే మెసేజ్ చేస్తాడు. అయితే ఆ మెసేజ్ వెన్నెలకు వెళ్తుంది. ఇద్దరికి ఒకే నెంబర్ ఎలా వచ్చింది, ఆ తర్వాత ఏమవుతుంది అనేది మిగిలిన కథ. మూవీ చూశాక ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీ చూశాక మూవీ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ అనేది మనం ఆలోచించేలా చేస్తుంది. మూవీ మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ మూవీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని మనకిస్తుంది. ఈ మూవీ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఎంజాయ్. 9, కళ, స్టారింగ్ తొవినో థామస్. కథ చెప్తే స్పాయిల్ అవుతుంది. ఒక లైన్లో చెప్పాలంటే ఒక కుక్క చనిపోవడం వల్ల ఇద్దరు మనుషుల్లో వచ్చే మార్పు జరిగే పరిణామాలే ఈ మూవీ కథ. కథ సింపుల్గా ఉందని మాత్రం అనుకోకండి. మూవీ అయితే కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తీశారు. ఈ మూవీలో బ్రూటల్ సీన్స్ ఉంటాయి. సో వాచ్ ఇట్ అలోన్. టొవినో థామస్ ఆ యాక్టింగ్ బాగుంటుంది. స్టార్టింగ్లో కొన్ని సీన్స్ అనవసరం అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే అయిపోయేదాకా చూస్తూనే ఉంటారు. స్టార్టింగ్ స్లోగా ఉన్నా కూడా మూవీ అనేది బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ చాలా బాగుంటుంది. యాక్షన్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఈ మూవీ వచ్చేసి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. 10, అశోకవనంలో అర్జున కళ్యాణం, స్టారింగ్ విశ్వక్ సేన్. ఈ మూవీ చాలా బాగుంటుంది. సింపుల్ స్టోరీ, మంచి నరేషన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగుంటాయి. ఇక కథ విషయానికి వస్తే అర్జున్కి 30+ ఏజ్ అవుతుంది అని పెళ్లి చేసుకోమని చుట్టూ ఉన్నవారు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ టైంలో హీరోకి ఒక సంబంధం వస్తుంది. తన ఫ్యామిలీతో కలిసి హీరో పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది, అర్జున్కి పెళ్ళయిందా లేదా అనేది మిగిలిన కథ. ఈ మూవీ ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. ఎక్కడా బోర్ కొట్టదు. కామెడీతో పాటుగా ఎమోషనల్ సీన్స్ కూడా బాగా తీశారు. ఈ మూవీ త్రూఅవుట్ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్.